ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి టీచర్ అవతారం ఎత్తారు. విద్యార్థుల మెదడుకు పదులు పెట్టి టీచర్లకు ముచ్చెమటలు పట్టించారు. ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, అయాన్స్ అంటూ సైన్స్ ఫార్ములాస్తో ఆట ఆడుకున్నారు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం చదువుకున్న ఫార్ములాలను టపటపా చెప్పేస్తున్న మంత్రి మెమరీని చూసి మిగిలిన ప్రజాప్రతినిధులు ముక్కును వేలేసుకున్నారు. కళాశాలలో తరగతి భవనం ప్రారంభోత్సవం అంటే వచ్చామా, రిబ్బన్ కట్ చేశామా, పిల్లలు బాగా చదువుకోండి అంటూ హితబోధ చేశామా, మాస్టర్లు బాగా పాఠాలు చెప్పండి అంటూ గుర్తు చేశామా, వెళ్లిపోయామా? సాధారణంగా ఇలాంటి సీన్లే కనిపిస్తుంటాయి. అయితే మహబూబ్ నగర్ లోని బాలికల కళాశాల ప్రాంగణంలో అదనపు తరగతి ప్రారంభోత్సవంలో సీన్ డిఫరెంట్ గా దర్శనమిచ్చింది. ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న కడియం శ్రీహరి లెక్చరర్ అవతారమెత్తారు. ఏదో తూతూ మంత్రంగా రెండు ప్రశ్నలు అడగడం కాదు, విద్యార్థుల మెదడుకు పదును పెట్టే ప్రశ్నలు వేశారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో సిలబస్ ఎంత మేరకు అయింది? ఇప్పుడు ఇంకా డిసెంబర్ సెమిస్టర్ మొత్తం అయిపోయింది సార్. అంటే డిసెంబర్ సిలబస్ అంటే ఏ చాప్టర్ లో ఉన్నారు మీరు? కెమిస్ట్రీలో అయిపోయింది సార్, మొత్తం 14 చాప్టర్స్ ఉన్నాయి సార్. 14 చాప్టర్స్? ఎన్ని చాప్టర్లు అయినాయి? అన్ని అయిపోయినాయి సార్. 14 చాప్టర్స్? నాకు మొదటి చాప్టర్ పేరు చెప్పు. ధనస్థితి సార్. రెండో చాప్టర్? రావణాలు సార్. రావణాలు? రావణాలు అంటే ఏంటి? రావణంలో ఏదైనా మిశ్రమాలను కలిపి రావణాలు ఏర్పడతాయి సార్. ఓకే, మీ కాలేజీలో వసతులు ఎట్లున్నాయి? మీ ఉపాధ్యాయుల టీచింగ్ ఎట్లా ఉన్నది? మీరు ఎట్లా చదువుకుంటున్నారు? ఇంకా ప్రభుత్వ పరంగా ఏమి కావాలని కోరుకుంటున్నారు చెప్పు సార్. మా కాలేజీలో ఉపాధ్యాయులు అందరూ బోధన మంచిగా చెప్తారు. చాలా బాగా చెప్తారు? చాలా బాగా చెప్తారు. మీ బ్రాంచ్ ఏంటిది? బైపీసీ. కెమిస్ట్రీ నేను ఒక ప్రశ్న అడిగితే చెప్తావా? లవణము ప్లస్ ఆమ్లము ఈజ్ ఈక్వల్ టు? నన్ను అడగమన్నది, ఇలా నాకు తెలిసింది అడిగిన. కొన్ని H2O ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2H2 ప్లస్ O2. ఓ అనేది ఉంటుందా, O2 అనేది ఉంటుందా? O2ని ఏమంటాం మనం? ఏమంటాం? యాటమ్ అంటామా, మాలిక్యూల్ అంటామా, ఏమంటాం? ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయిన వారికి మొట్టికాయలు వేసిన మంత్రి ఆన్సర్ చెప్పిన విద్యార్థినికి చిరు బహుమానం అందించారు. 11 ఆధునిక నెంబర్ 11 నుంచి 20 వరకు చెప్పేటోళ్ళు చెప్తే నేను 1000 రూపాయలు బహుమానం ఇస్తా. ఆధునిక నెంబర్ 11 సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాస్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం. సైన్స్ లోనే కాదు పొలిటికల్ అంశాల్లోనూ తలపండిన కడియం శ్రీహరి బిఏ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ కు ప్రశ్నలు సంధించారు. హిస్టరీ మాస్టర్ గా మారారు. మన రాజ్యాంగం రచించిన వ్యక్తి ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారా? రాజ్యాంగంలో ఉన్న హక్కులు ఏంటి? వరకు మాట్లాడే హక్కు, మతానికి సంబంధించిన హక్కు, ఇంకెన్ని హక్కులు కల్పించింది? అంటే మన ఉద్దేశంలో మనకి ఇన్ని హక్కులు కల్పించిన అంబేద్కర్ చాలా గొప్పవాడు కదా. మరి ఆయన తీయాలి వద్దండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంకా వేరే హిస్టరీలో ఏ సబ్జెక్ట్ చదువుతున్నావు? మొగల్స్. ఇప్పుడు మన హైదరాబాద్ స్టేట్ ను పాలించిన వాళ్ళు ఎవరు? నిజాములు. అంతే కదా, మొగల్ ముందుగా వచ్చారు, మన దగ్గరికి నిజాములు వచ్చారు. బాగా కష్టపడి చదవాలి తల్లి. ఇప్పుడు ఏం చెప్తామని వచ్చాం చెప్పు. సైన్స్ ఫార్ములాలు చెప్పడంలో స్టూడెంట్స్ తో పోటీ పడ్డారు లెక్చరర్. సాక్షాత్తు టీచరే మంత్రి ప్రశ్నకు తెల్లముఖం వేశారు. దీంతో అధ్యాపకునికి క్లాస్ పీకిన మంత్రి హోంవర్క్ చేయకుండా స్కూలుకు వస్తే ఇలాగే ఉంటుందంటూ ప్రిన్సిపాల్ కు మొట్టికాయలు వేశారు. ఇట్లా మాట్లాడి ఇట్లా చదువుకోవాలి సారు,
సరిగా చెప్పాలి. ఏం ఏం పాఠాలు చెప్పినావు? ఇంకా వేరే ఏమైనా పాఠం చెప్పినావా? ఏ పాఠం చెప్పినావు కెమిస్ట్రీ చెప్పు. ఎస్ బ్లాక్ పి బ్లాక్ చెప్తున్నావా? వాళ్ళకు ఒకటి నుంచి పదేసారి వస్తలేవు ఎలిమెంట్స్ ఉండగాల. మనము యాజ్ ఎ టీచర్గా ఇంటికాడ హోంవర్క్ చేసుకొని చదువుకొని పోయి పాఠాలు చెప్పాలి. చెప్తే పిల్లలకు మంచి మంచి విద్యను అందించగలుగుతాము, వాళ్ళకి మంచి అర్థమైతే ఏంటా. మొత్తానికి టీచర్ల పాండిత్యానికి కూడా పరీక్ష పెట్టారు విద్యాశాఖ మంత్రి. అయితే మంత్రి గారి ప్రజ్ఞకు అక్కడున్న ప్రజాప్రతినిధులు కితాబిచ్చారు.